अच्युत अच्युतगोविन्द माधव अनन्तकेशवा कृष्ण विष्णो हृषीकेश वासुदेव नमोऽस्तु ते श्रीवासुदेवनमोऽस्तु ते सच्चिदानन्दरूपाय विश्वोत्पथ्यादिहेतवे तापत्रयविनाशाय నమో నమో నమః నైకత్ర పరిమిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్ జ్ఞానం ఒకళ్ళోనూ కూర్చోదు అది ఎందులోనూ ఉంటుంది ఇది చాలా గొప్ప విషయం అండి జ్ఞానం ఒక ప్రాంతానికి కానీ ఒక వ్యక్తికి కానీ ఒక కాలానికి కానీ పరిమితమై ఉంటుంది అనుకోకూడదు అది ఏ కాలంలోనైనా ఉంటుంది ఏ దేశంలోనైనా ఉంటుంది ఏ వ్యక్తులైనా ఉండవచ్చు అది మనకు తెలియదు ఇది మన మనస్సును ఓపెన్ చేస్తుందండి ఇలాంటి భావి ఋగ్వేదంలో ఆనోభద్రా క్రతవోయాంత విశ్వత అన్నాడు ఇక్కడ విశ్వంలో ఎక్కడి నుంచైనా మంచి జ్ఞానం ఆలోచన వస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు భారతీయ మహర్షి ఋగ్వేదంలో కాబట్టి అహంకారం పనికిరాదు కానీ ఇతడి దగ్గర ఏదో ఉంది ఇది తెలియాలంటే నా దగ్గర ఉన్న జ్ఞానం ముందు చూపించాలి ఇతరికి ఇక్కడ ఎందుకు కాపాడు అంటే ఇక్కడ తాండ్ర చెట్టు చూడు దీని నుంచి ఎప్పటి రాలిపడిన ఆకులు నూట ఒకటి ఆ క్షణంలోనే చెప్తున్నాడు ఈ చెట్టు నుంచి రాలిపడిన ఆకులు నూట ఒకటి రాలిపడిన పండు ఒకటి ఈ వృక్షానుకున్నటువంటి ఇప్పుడు కనబడుతున్న ఈ రెండు కొమ్మల గురించి మాట్లాడుతున్నాను అన్ని కొమ్మల గురించి కాదు మనకు కనబడుతున్న రెండు కొమ్మల్లో ఐదు కోట్ల ఆకులు ఉన్నాయి పైగా ఆ కొమ్మలకు ప్రశాఖలని మళ్ళీ ఉన్నాయి ఆ ప్రశాఖల్లో మొత్తం కలుపుకుంటే రెండు ఈ రెండు శాఖల్లోనే కలుపుకొని ప్రశాఖలతో కలుపుకొని రెండు వేల తొంభై ఐదు పళ్ళు ఉన్నాయని అడిగి ఎవరన్నారు ఈ మాట ఋతుపన్నుడు అనగానే మీరు ఏదో తోచింది చెప్పారు అది నిజమే అనడానికి ఏమిటి ఖచ్చితమైన విషయము అంటే నువ్వు లెక్క పెట్టి చూసుకో నీకు తెలుస్తుంది కొందరుంటూ ఉంటారు ఆకాశంలో ప్రస్తుతం మూడు కోట్ల నక్షత్రాలు ఉన్నాయండి అన్నాడు నేను నమ్మను అనేది లెక్క పెట్టుకోనట్ట ఎవడి వల్ల అవుతుందండి అందుకే నేను చాలా జాగ్రత్త పడి మొత్తం చెప్తే చెప్పట్లేదు రెండే కొమ్మలు ఆ రెండు కొమ్మల్లో ఎన్ని ఆకులు ఉన్నాయి ఎన్ని పళ్ళు ఉన్నాయి చెప్పాడు ఇక్కడ నువ్వు ఒక్క ముహూర్త కాలం రథం ఇలాగేపు కళ్ళాలేమో వార్షిని ఇవ్వు నువ్వు లెక్క పెట్టి చూసుకున్నాడు కాసేపు అయితే వెంటనే అప్పుడు ఆలస్యం చేయడానికి మాత్రం సమయం లేదు తొందరగా మనం వెళ్ళాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని లెక్క పెట్టుకున్నాడు ఇక్కడ అప్పుడు అంటున్నాడు ఈయన ఇప్పుడు ఇది లెక్క పెట్టాలి అంటే మొత్తం లెక్క పెట్టడం కష్టం నేను కేవలం ఇప్పుడు ఒక మాట చేస్తాను చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా ఈ కొమ్మలో కొంత భాగమైన లెక్క పెడతాను లేదా రాళ్ళు ఇక్కడ ఉన్న పళ్ళు చెప్పేవే రెండు వేల తొంభై ఐదు పళ్ళను అది తొందరగా లెక్కపడడానికి ప్రయత్నిస్తానన్నాడు అన్నాడు లెక్క పెట్టాడండి సరిగ్గా అంతే ఉన్నాయి ఆశ్చర్యం ఏమి లెక్క పెట్టకుండా చూడకుండా ఉన్నాయి పళ్ళు అని చెప్పాడే ఆ రెండు వేల తొంభై ఐదు పళ్ళు కనబడ్డాయి ఇక్కడ లెక్క ఒక్కటి కూడా తప్పలేదు ఆశ్చర్యపోయి ఈ విద్య నీకెక్కడిది అన్న నీ ఉండాలి కానీ నేను మొత్తం ఎన్ని ఆకులు ఎన్ని రెమ్మలు అన్నీ చెప్పగలను నేను దేన్ని నేను చూడగలగానే సంఖ్య మొత్తం చెప్పగలిగిన శక్తి నాకున్నది అందుకు వీళ్ళ పాచికలు వేసి ఒకటా రెండా అంటే రెండో ఒకటో చెప్పగలిగిన శక్తి ఉంది ఇది సంఖ్యా విద్య అంటారు దీన్ని ఇక్కడ సంఖ్యా విశారదత్వం అంటారు ఇది తెలుసుకోవడానికి సహకరించే ఒక మంత్ర విద్య పేరు అక్షహృదయ విద్య అంటారు అది ఆయన దగ్గర ఉన్నది తమువాచ తతో రాజా త్వరితో గమనే నృప విద్య అక్షహృదయజ్ఞం మాం సంక్షా విశారదం అక్షహృదయ విద్యలో సంఖ్యా విశారద దీని సంక్షాకథనము అంటారు ఇప్పటికీ శాస్త్రం గురించి ఉన్నది సంక్షాకథనం కొన్ని రకాల మంత్ర ఉపాసనలు చేస్తే ఈ కొన్ని విద్యలు వస్తాయి అండ్ విద్యలు అన్నప్పుడు మామూలుగా చదివి తెలుసుకునేవి కొన్ని ఉంటే ఉపాసనా విద్యలు కొన్ని ఉంటాయి ప్రతి ఉపాసన మోక్షమో పరమార్థమో వాటి కోసం అని చెప్పుకోవద్దు కొన్ని ఉపాసనలు ఏం చేస్తాయంటే వాడు ఏ వృత్తి విద్యలు ఉన్నాడో ఆ వృత్తి విద్యలు నేర్పరితరాన్ని పెంచుతాయి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది పూర్వంలో ఎన్ని రకాల వృత్తి విద్యలు ఉన్నాయో అందరికీ వాళ్ళకి తగ్గ మంత్ర విద్యలు ఉండేవి అవి కూడా నేర్చుకునేవారు వైద్యశాస్త్రం ఉంది వైద్యశాస్త్రంలో అందరూ వైద్యశాస్త్రం చదువుకుంటారు కానీ అవైద్యశాస్త్రంలో ఇన్స్ట్యూషన్ బాగా రావడం కోసం అలా చూడగానే మంచి నిర్ణయం తీసి డయాగ్నైజ్ చేయగలిగేటువంటి శక్తి రావడం కోసం కొన్ని మంత్రములు ఉపాసన చేసుకుంటారు అది దీన్ని సహకరిస్తుంది అలాగే కేవలం మంత్రం చేస్తుంటే చికిత్స చేయగలరా అనుకోవద్దు ఆ శాస్త్రము చదువుతుంటే ఇది సహకరిస్తుంది ప్రతి విద్యకి అది ఉందండి అలాగే మనకి ఆటవిక విద్యలు కూడా చాలా ఉన్నాయి వాటి బట్టి కూడా చెప్తారు కొందరు ఆటవికలు అయితే పైన నక్షత్రాలు బట్టి ముహూర్తం పెడ చెప్తారు అంతేగాని క్యాలెండర్ తీసుకురారా అన్నారు అక్కడ నక్షత్రాలు బట్టి ఇవాళ నక్షత్రములు ఇక్కడ ఉన్నప్పుడు రేపు ఫలానా సమయంలో ఈ నక్షత్రములు అక్కడ ఉంటాయి ఆ సమయంలో కానీ మీరు ఈ పని చేస్తే తప్పకుండా ఫలిస్తుందని అలా ఇప్పటికి కొంతమంది ఆటవికులు ఆ పైన నక్షత్రాలు బట్టి ఒక పందిరి రాట వేసే ముహూర్తం పెడితే ఆ ముహూర్తాన్ని రాతి మీద కర్ర పెట్టిన దిగుతుందండి అది ఆ ముహూర్త సంక్షేమాన్ని చెప్పడంలో ఇలాంటి విద్యలు ఈ విద్యలన్నీ కూడా మనకి పరాయి వాళ్ళ దాడుల వల్ల కొంత మన నిర్లక్ష్యాల వల్ల కొంత మన ఉదాసీనత వల్ల కొంత మనపై మనకే తక్కువ భావం ఏర్పడడం వల్ల కొంత పోగొట్టుకున్నామని మాత్రం చెప్తున్నాను ఇక్కడ అంటే ఒక విద్యకి ఒక మంత్ర సహాయం వస్తుంది కానీ మంత్రములకు కూడా విద్యలేని పేర్లు ఉన్నాయి కానీ గుర్రాల నేర్పరితన ఎంత ఉన్నదో దానికి సంబంధించిన మంత్ర విద్య అక్కడ ఉంది అది అశ్వహృదయ విద్య ఈయన కూడా సంక్ష్యా విశారదత్వం అనే తన యొక్క ప్రాక్టీస్ బట్టి స్టడీ బట్టి వచ్చింది ఒక విద్య స్టడీ అండ్ ప్రాక్టీస్ ఈ రెండిటి బట్టి విద్య వస్తుంది అంటే అధ్యయనం చేయాలి అభ్యాసం ఉండాలి ఈ రెండింటి మధ్యలో ఒక విద్యలో ఆరితేరతాం మనం దానికి ఉపాసనా విద్య తోడైతే దాని పరిపూర్ణత ఏర్పడుతుంది ఇలాంటి విద్యలు చాలా ఉంటాయి పైగా ఏ విద్య అయినా అంటే ఇప్పుడు చెప్తున్న వృత్తి విద్యల్లో పనికొచ్చేదైనా మంత్రం కనుక మంత్రానికి దివ్యత్వం ఉంటుంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ దివ్యత్వం అంటే ఒక సమ్ డివైన్ పవర్ ఒక దివ్య శక్తి ఉంటుంది దానికి దానివల్ల ఏమవుతుందంటే ఈ విద్యలు వాళ్ళు మరింత రాణిస్తారు పూర్వం ఇలాంటి వాటి వల్లే ప్రతి వృత్తి విద్యలు కూడా మహాత్ములు ఉండేవారు ఈ దేశంలో అందుకే ఎన్నో కళలు ఈ దేశంలో అభివృద్ధి చెందడానికి కారణం ఇది ఇప్పటికీ కొన్ని ప్రాచీన సంప్రదాయ కళల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని మీరు అడిగితే వాళ్ళు చెప్తారు మేము ఫలానా మంత్రం చేసుకుంటాం ఇలాంటివి చేస్తాను ఉన్నాయండి ఇప్పటికీ ఉన్నాయి ఇంకా అంత పోలేదు కానీ అంతా ఉందని చెప్పడానికి లేదు కొంత పరిశోధించడానికి పనికి వచ్చేవి ఏదో కాస్త మచ్చుకొకటో ఒకటో రెండో మిగిలియము అవి కూడా తరువాత తర్వాత తప్పక మిగలవు అందులో సందేహం లేదు ఎందుకంటే విద్య అంటే కేవలం విదేశాల నుంచి వచ్చింది విద్య అనుకుని వైద్యం అంటే కేవలం పాశ్చాత్య వైద్యమే వైద్యం అనుకుని మనవైన ఎన్నో విద్యలని నాశనం చేసుకున్నాం మహా అయితే ఆల్టర్నేటివ్ అన్నట్టుగా తయారు చేసుకున్నాం ప్రధానం కాకుండా ఈ స్థితి కొంచెం అవి స్టడీ చేస్తే వేదన కలుగుతుందండి అవేమి తెలియకపోవడం వల్ల ఏ వేదన లేకుండా బతికేస్తున్నాం కానీ ఇలాంటి చదివినప్పుడైనా ఆలోచనలు రావాలి మొత్తానికి విద్యలు అంటే అర్థం చేసుకోవాలి ఇక్కడ విద్య అనే మాట వచ్చింది అంటే ఉపాసనా సంబంధి అని ఇక్కడ అర్థం తీసుకోవాలి ఇక్కడ ఆ రెండు కూడా కనుక దీనికి సంబంధించిన ఒక అనొక విద్య ఆయన ఉంది ఇది ప్రస్తావన చేసేది ఇక్కడ వినగానే వెంటనే బాహుకుడు అంటున్నాడు ఋతుపర్ణ ఆ అక్షహృదయ విద్య నాకు ఇస్తావా అని అడిగాడు ఇక్కడ పైగా విద్య ఉచితంగా తీసుకోరాదు ఏ విద్య కూడా తెలుసుకోండి అక్కడక్కడ విద్య వస్తుంది కాదని మఠం వేసి కూర్చొని నోట్స్ రాసేసుకొని విద్య వచ్చింది వెళ్ళిపోవడం కాదు దక్షిణ లేనిది విద్య భరించదు ఏ దక్షిణ ఇవ్వాలి రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ధనం దక్షిణ ఇవ్వచ్చు ఋతుపండుకు తానే ధనం ఇస్తాడు అతనికి ఇష్టమైన వస్తువు ఇవ్వాలి ఈయన చక్రవర్తి ఈయన సేవకుడు ఏమిస్తాడు కనుక ధనం ఇవ్వలేని సమయంలో విద్య ఇచ్చి విద్య పుచ్చుకోవచ్చు అది కనుక నేను ఒక విద్య ఇస్తాను నువ్వు నాకు మరొక విద్య ఇస్తావు నా దగ్గర అశ్వహృదయ విద్య నీకు ఇస్తాను నువ్వు అక్షహృదయ విద్య నాకు ఇవ్వు అని అడిగడం అయితే సరే నువ్వు చెప్పిన ప్రకారంగా యథోక్తంతం గృహానియదం అక్షాణాం హృదయం పరం నీకు వెంటనే మంత్ర అక్షహృదయ విద్యనే మంత్ర ఇస్తున్నాను తీసుకో అశ్వహృదయ విద్య నీ దగ్గర ఉంచుకో తర్వాత తీసుకుంటాను నీ దగ్గర అని ఇక్కడ ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే ఇచ్చేవాడి యోగ్యత తెలియకుండా మంత్రం స్వీకరించరాదు ఈ బాహుకుడు ఎవరో తనకిక్క తెలియలేదు ఎవడో తెలుసు ఎవడో ఉన్నాడు ఇంట్లో అని తెలుసుకొని ఎవడో తెలియదు అక్కడ పైగా ఉత్తమమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి వాడు తనకంటే తక్కువైన స్థితిలో ఉన్నవాడి దగ్గర నుంచి మంత్రం తీసుకోరాదు ఇన్ని నియమాలు ఉన్నాయి ఉత్తముడు ఇవ్వవచ్చు కానీ తను తీసుకునేవాడికి సమా సమ స్థాయిలో ఉన్నవాడైన వాళ్ళని అధికుడైన ఉం అయి ఉండాలి పైగా అతని గురించి పూర్వాపరాలు తెలియాలి ఇవేమి ఇప్పుడు తెలియవు అందుకే గురువైన వాడికి ఒక సంప్రదాయం ఉండాలి అది ఎవడో కొత్తగా వచ్చాడు ఏదో చెప్పాడు వాడి దగ్గరికి మంచి చేరిపోయాం పైగా మహిమలు చూపిస్తున్నాడు అని వెళ్ళాడు అంటే వాడు కొంపలు ముంచుతున్నాడు అర్థం తెలుసుకోండి అక్కడ గురువు వెనకాల ఒక సంప్రదాయం ఉండాలి ఒక పరంపర ఉండాలి ఇవన్నీ తెలియాలండి మిరాకిల్స్ కాదు గురువుని పోల్చుకోవడానికి సంప్రదాయం ఆ గురువు మిరాకిల్స్ చూపిస్తున్నాడు గాల్లోంచి సృష్టించాడు విభూతి పుట్టించాడు పొలోమ బయలుదేరిపోవడం కాదు ఆ వెనకాల ఉందా సంప్రదాయం ఉందా ఉందా ఇది తెలియాలండి ఇవన్నీ తెలియకుండా ఆశ్రయించని వాడు గురువుని చేసి దేవుణ్ణి చేసేయడానికి నువ్వే నీకేం హక్కుంది దేవత కొన్ని లక్షణాలు ఉంటాయి గురువుకు కొన్ని లక్షణాలు ఉంటాయి శాస్త్రం నిర్దేశిస్తుంది నీ అభిప్రాయాలు కావు తెలుసుకో ఇక్కడ సంప్రదాయం అది ఆ ఋతుపన్ను ఎంత జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడు కథలో ఎంత అద్భుతంగా నిక్షేపో మే అస్వహృదయం తిష్టతు వాహక నేను ఇచ్చినటువంటి అక్షహృదయం నువ్వు తీసుకో అశ్వహృదయం హృదయం నీ అందే ఉండుగాక మళ్ళీ తర్వాత తీసుకుంటాను తీరిగ్గా ఇప్పుడు మనం తొందరగా వెళ్ళాలిగా అన్నాడు అటువంటిప్పుడు తీరిగ్గా అక్ష హృదయం కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు మనస్సుకు ఆయన స్ఫురించింది ఇతడు ఎవడో మహానుభావుడు ఏదో విధివశాత్తి రూపంతున్నాడు ఇతడికి తప్పకుండా ఏదో విద్య రక్షణ ఇవ్వాలి అనిపించి మనస్సుకు స్ఫురింపజేసింది దానితో మహానుభావుడు వెంటనే అక్షహృదయం విద్యనిచ్చాడు అప్పుడు అక్షహృదయం విద్య తీసుకున్నాడండి ఎవరు బాహుకుడు బాహుకుడు ఎందుకంటే వాళ్ళు దాచుకున్నప్పుడు మనం ఎందుకు బాహు బాహుకుడు అక్షహృతయ్యే విద్య తీసుకున్నాడు తీసుకోవడం ఆలస్యం ఏంటంటే కేవలం నలుడికే కనబడుతోంది తన శరీరం నుంచి ఒకటి నల్లగా బయటకు వచ్చేసాడు అది ఎలా వచ్చానంటే నోటు నుంచి ముక్కు నుంచి రక్తం కక్కుకుంటూ ఒకడు బయటకు వచ్చాడు బాహుకుడి శరీరం నుంచి చూస్తున్నాడు ఆయన ఎవడ ఈయన అని చూస్తున్నాడు ఇక్కడ పైగా ఆ వచ్చిన వాడు ఒక్కసారి నమస్కారం చేసి నేను కలిపురుషున్నయ్యా నీలో ప్రవేశించాను చాలా కాలం క్రితం నీ దురవస్థంతరిగి నేనే కారణం నేను ప్రవేశించిన దగ్గర నుంచే నువ్వు దుర్గతులు పొందుతున్నావు అనగానే వెంటనే కోపం వచ్చింది బాహుకుడికి శపించేస్తాను అన్నాడు ఇక్కడ బాబు ఇప్పుడు శపించుకు నీకు దండం పెడతాను నువ్వు కోపగించుకుంటే ఈ మాత్రం కూడా నేను ఉండలేను నీలో ప్రవేశించాను కానీ ఒక క్షణం నేను సుఖంగా లేని తెలుసా దూరిపోయాను సమయం చూసి ఒక్కచోట కానీ నేను అప్పటి నుంచి పడుతున్న బాధలు అనుకున్నా ఒకటి ఏమిటంటే ముందుగా కోపం సంయచ్చ నువ్వు కోపం తగ్గించుకో ఇంద్రసేనస్య జనని కుపితామాసపత్పురా ఇంద్రసేనుడి తల్లి అంటే ఎవరండి ఆలోచన దమయంతే అంటే మీ ఆవిడ అనకుండా అలా చెప్తీప్తూ తిప్పాడు ఇంద్రసేనుని తల్లి అయిన దేవి యొక్క శాపం ఆవిడ అంది కదా మా ఆయన ఏ పాపం లేని దోషం లేని మా ఆయనకి దురవస్థ కారణమైన వాడు ఇంతకంటే ఎక్కువ బాధపడాలి ఇక్కడ ఆమె తపస్విని ఆమె శాపం తగిలింది నాకు బాధపడుతున్న ఆయన మొండి పట్టుదలతో లోపల కూర్చున్న పైగా నీకంటూ ఒక తపస్సు ఉంది నీకంటూ పవిత్రత ఉంది అది కూడా నన్ను నిలబడినవ్వట్లేదు లోపల దగ్ధం చేస్తున్నాయి మూడవది కర్కోటకుడు వేసిన విషం నిన్నేం చేయలేదు నన్ను దగ్ధం చేస్తుంది లోపల కూర్చున్న మొత్తం ఇక్కడ దీన్ని బట్టి కర్కోటకుడు ఎలా అనుగ్రహించాడో చూడండి ఇక్కడ కర్కోటకుడు వేసిన విషం నన్ను దగ్ధం చేస్తుంది కర్కోటక విషం తీక్ష్ణం అలాంటి తీక్ష్ణమైన విషం ఉన్నది కనుక అవసంతయి రాజేంద్ర సుదుఃఖమపరాజిత విషేణ నాగరాజస్య దహ్యమానో నిషం పగలు రాత్రి కూడా తగలబడుతున్నాను లోపల ఇక్కడ ఇప్పుడు శరణం త్వాం ప్రపన్నోస్మి శృని చేదం వచో మమ నమస్కరిస్తున్నానయ్యా నన్ను శపించుకు ఇంత చేసిన శపించుకు శించుకుండా ఎలా ఉదరిస్తాను దానివల్ల ప్రయోజనం ఉంటుంది వదిలేయడం వల్ల ప్రయోజనం ఏమి ఉందో చెప్తున్నాడు ఒక్క వరం నీకు ఇస్తున్నా నేను కాలపురుషుడే కదా ఎవడు నిన్ను కీర్తిస్తాడో వాడికి నా భయం ఉండదు ఇది చెప్తున్నాను అన్నారు అంటే కలి కలి భయం కలి వల్ల వచ్చే ప్రభావము నిన్ను కీర్తించే వాడి మీద ఉండదు అంతకంటే ఇంకేం కావాలండి కనుక ఈ కథ ఎప్పుడు జరిగిందో మనకు అనవసరం ఇప్పుడున్న మన కోసం పనికొచ్చే కథ అని తెలుసుకుంటే చాలు ఇక్కడ ఏనాటి యుగాల నాటి కథో ఇది నిజానికి యుగం నాటి కథ కాదు త్రేతాయుగం నాటి కథ కాదు ఏనాటి కృతయుగం నాటో కథ ఇది ఎన్ని కృతయుగాలు వెళ్ళేయో లేకపోతే సీతమ్మ రాముడు కూడా పేర్కొన్నారండి ఎప్పటి కథ ఇది మహాచక్రవర్తుల్లో ఒకడే నల్ల చక్రవర్త అని ఒక కథ ఇది అది ఏ ఏచత్వాం మనుజాలోకే కీర్తయిష్యత్యతీంద్రితా అంటే కునుకుపాటు లేకుండా ఎవడు నిన్ను కీర్తిస్తాడో జాగ్రత్త వినాలి అంటే వింటూ వింటూ మధ్యలో తెచ్చి నల నలా అనుకుని మళ్ళీ నిద్రపోతుంటే లాభం లేదు కాదు కొనుకుపాటు లేకుండా అంటే అర్థం ఏంటంటే అటెన్షన్తో అర్థం ఇక్కడ ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకుని నలుని కీర్తిస్తే నలుడు గొప్పతనం తెలుస్తే ఆహా ఎంత గొప్పవాడో అని రెండు చేతులు జోడిస్తే అదే కీర్తన అదే కీర్తన చేయమన్నారు కనుక మోహన్ రాగమా కళ్యాణ్ రాగమా పాడతానండి అనుకది ఇక్కడ కీర్తన అంటే చెబులారా విన్నది మనసారా భావించినది నోరారా అనడమే కీర్తన అయితే తెలుసుకుంటే చాలు ఇక్కడ అలా కీర్తిస్తే మత్ ప్రసూతం భయం తేషాన్న భవిష్యతి నా వల్ల కలిగే భయం వాడి ఎప్పుడు ఉండదు అంతేకాదు మరొకటి భయార్థం శరణం యాతం యది మాన్త్ నశ్యసే ఏముక్తో నలో రాజా నేచ్చత్ కోపమాత్మన నువ్వు నన్ను క్షమించి వదిలిపెట్టాలి నీకి వరాన్ని నేను ఇస్తున్నాను అనగానే నలుడు కోపాన్ని విడిచిపెట్టాడు అక్కడ అప్పుడు అక్కడున్న తాండ్ర చెట్టులో ప్రవేశించాడు కలిపురుషుడు తనని కాపాడుకోవడం కోసం అందుకే తాండ్ర చెట్టు తాని చెట్టు కలప మొదలైనవి ఇళ్ళకి వాటికి వాడరాదు వాటిలో కలిపురుషుడు ఉంటారని చెప్తారు ఇక్కడ అందుకే వృక్షాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి నేను అండి ఏదైనా వాడతానంటే అంటే మూర్ఖుడు అండి అని అర్థం ఇక్కడ నాస్తికుడు అంటే యక్ష ప్రశ్న మళ్ళీ చెప్పాడు ఇది భారతంలో వాచ్మే మూర్ఖుడు అంటే ఎవరంటే నాస్తికుడు అన్నాడు నాస్తికుడు ఎవరంటే మూర్ఖుడు అన్నాడు ధర్మరాజు చాలా బాగా చెప్పాడు ఇక్కడ కంటికి కనిపించేదే సత్యం అనుకునేవాడు మూర్ఖుడు కంటికి కనిపించే దాని వెనకాల కంటికి కనిపించని శక్తులు ఉంటాయని తెలియడమే జ్ఞానం కేవలం భగవంతుడి అస్తిత్వమే కాదు నీ కంటికి కనబడిన ఎన్నో శక్తులు నీ చుట్టూ ఉంటాయి ప్రకృతిలో కలిసి ఉంటాయి లేకపోతే ఇంతవరకు కరోనా వైరస్ అయినా కనబడలేదు కానీ కరోనా లేదంటే అవిడేమో కొడతాడు కదండి ఇక్కడ కనబడలేదు దానికంటూ యంత్రం ఉంటే దాన్ని తెలుసుకోవచ్చు అలాగే అనేక క్రిములు కనబడవు యంత్ర సహాయంతో చూడవచ్చు యంత్రం లేకపోతే క్రిములు ఉండవా యంత్రం తర్వాత కనిపెట్టారు క్రిము మొదటి నుండి ఉంది తెలుసుకోండి ఇక్కడ కనుక వీటితో తెలుసుకుంటేనే కనబడింది కదా ఇలాంటివన్నీ ఉంటాయో అయితే క్రిమి కీటకాలు కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవి అంతకంటే సూక్ష్మమైనవి కొన్ని ఉంటాయి ఎందుకంటే జీవులు అనేక రకాలండి కనబడుతున్న పాంచభౌతిక వికారాలతో ఉన్న జీవుల గురించి మనం మాట్లాడగలం కానీ పంచభౌతిక పాంచభౌతిక వికారాలతో దేహాలు లేని గతులు లేని జీవులు చాలామంది ఉంటారు వాళ్ళ పేర్లు భూతప్రేత పిషాతాదయ అంటారు వాటి ప్రభావం ఉండి తీరుతుంది నాస్తికుడు వాటిని నమ్మడు అలా నమ్మకపోతే వాటికి చాలా క్షేమం ఎందుకంటే అవి వచ్చి ప్రభావం చూపించినా వాడు తొలగించుకుని ప్రయత్నం చేయడం క్షేమం ఇక్కడ సెటిల్ అయి ఉండొచ్చు కనుక ఎన్నో ఉంటాయి సూక్ష్మ శక్తుల గురించి మాట్లాడాలి అంటే అది పెద్ద అండి అయితే భయపడ్డానికి కాదు జాగ్రత్త పడ్డానికి వాటి నుంచి రక్షించుకున్న ప్రక్రియలు కూడా మరి పెద్దవాళ్ళు చెప్పేశారు నీ చుట్టూ ఉన్న వాతావరణంలోనే కనబడిన అనేక దుష్టశక్తులు ఉంటాయి వాటి నుంచి రక్షించుకునే ప్రయత్నాలే మనకి నిత్యానుష్ఠానాది విధుల్లో చాలా ఏర్పాటు చేశారు ఇంటి గుమ్మం కడిగి ముగ్గు పెట్టడం దగ్గర నుంచి ఉంటాయండి ఇక్కడ దుష్టశక్తులు ప్రభావం లేకుండా ఉండడం కోసం అందుకని ఇల్లు నీట్గా ఉండడం కోసమే కాదు దుష్టశక్తులు లేకుండా ఉండడం కోసం కూడా అందుకే దేవుణ్ణి పూజించే కదా వం వంట వండుకునే కదా శుభ్రం చేసుకుందుకు వండుకుంటారు దానివల్ల దుష్ట దుష్టశక్తులు పోతాయి ఉత్తిష్టంత భూత విశాచ ఏతే భూమి భారకా రోజు ఎందుకు అంటున్నావు పదానికి అర్థం తెలిస్తే అవి ఉంటాయి నువ్వెలా ఉన్నాయో అవి అలా ఉంటాయి అవి ఉంటాయి నీకు ఒక్కడికి భూమి మీద బతికే హక్కు కాదు వాటి కర్మ కొద్దీ అవి ఉంటాయి ఉండండి మీ చోట్ల మీరు నా మీద పడకండి అని ప్రార్థించాలి వాటిని ఇక్కడ పక్క నా పని పన్నేం చేసుకుంటాను అనుకోవాలి ఇక్కడ లేకపోతే వచ్చు కూర్చున్నాయనుకోండి మీ పని సరిగ్గా జరగదు చేసినా ఫలించదు తెలుసుకోండి ఇక్కడ అందుకే అనుష్ఠానాదులు చేసినప్పుడు శుచి ఇవన్నీ చెప్పడానికి ఇవి ఇలా సూక్ష్మాలు చాలా చాలా ఉంటాయి ఉంటాయని తెలుసుకోవడం వరకే అలాగ కొన్ని వృక్షాల్లో కొన్ని శక్తులు ఉంటాయి కొన్ని దేవతా వృక్షాలు అంటారు కొన్ని వృక్షాలు ఇంట్లో ఉండరాదని చెప్తారు ఎందుకు చెప్తారు పెద్దలు వాటి వెనకాల ఇలాంటి కారణాలు చాలా చాలా ఉంటూ ఉంటాయి అందుకే విభీతక వృక్షము అక్కడ నుంచి కూడాను విభీత కష్ట అప్రశస్త సంవృత్త కలి సంశ్రయాత్ కలిదాన్ని ఆశ్రయించడం చేత అది అప్రశస్తమైంది ఈ విధంగా జరిగి ఈ విషయం కేవలం నలుడికి కలిపురుషుడికి తెలుసు పక్కన వరకు కనబట్లేదు ఇక్కడ ఆ సంభాషణ ఋతుపర్ణుడికి గోచరించలేదు ఎవరిని బాధించాడో వాడికి కనబట్టాడు అతడికి ఉన్నటువంటి శక్తి చేత చూడగలిగాడు దీన్ని బట్టి మన ధర్మం మనంత కాపాడుతుంది ఈ కథలు తెలుసుకోవాలి తన భార్య యొక్క తపస్సు తన యొక్క తపస్సు ఈ రెండూ కాపాడుతూ ఉంటే మధ్యలో కర్కోరకుడు ప్రవేశింపజేసిన విషము వీటి వల్ల అతను దగ్ధుడు ఇప్పుడు నిలబడలేక ఈ అక్ష హృదయ విద్య అని ఒక దివ్య విద్య లోపలగా ప్రవేశించగానే అందుకు మంత్రం గురువు ఉపదేశించాడు అంటే అర్థం ఇవి అక్షరాలు చెవులు చెప్పాడు అనుకోవద్దు ఆ మంత్రము ద్వారా ఆ దేవతా శక్తిని మనలో ప్రసరింపజేసాడు అని అర్థం ఇక్కడ తత్క్షణ మాత్రం చేతనే మనకు తెలియకుండా కొద్ది దుష్టత్వాలు పోతూ ఉంటాయండి దీని పురాణాల కథలోనే మనం జాగ్రత్తగా వినం ఒక రాజు వెళ్ళి గురువుని ఆశ్రయిస్తే మంత్రం అడిగాడు అందుకు ముందు గురువు ఏం చేస్తాడంటే ప్రాశ్చిత్తం చేస్తాడు అంటే స్నానం చేయిస్తాడు కూర్చోబెడతాడు ఇదివరకు వరకు నీకు ఏమైనా ఉపదేశాలు ఆ అయ్యిందండి ఇప్పుడు చిన్నప్పుడు అడుగు జపం చేస్తున్నావా లేదు అయితే వెళ్ళి కొన్నాళ్ళు చేసిరా అంటాడు అలా చెయ్యగా అప్పుడు వాడు శుద్ధుడైతే అప్పుడు ఇస్తాడు మొత్తం ఇన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ అలాగ గురువు మంత్రం ఇచ్చిన వెంటనే నదిలో నిలబడి స్నానం చేస్తూ కళ్ళు మూసుకుంటే తన శరీరం నుంచి కొన్ని కాకులు బయటకు వచ్చి దగ్ధమయ్యిన కథ ఉంది ఇక్కడ జపం చేస్తే శివుడు కనబడ్డాను కాకులు కనబడుతున్నాయి ఏమిటయ్యాన్ని గురువుని అడిగెట్ట మంత్రం ప్రవేశించగానే నీ లోపల ఉన్న పాపాలు దగ్ధం అవుతున్నాయి అవి కాకుల రూపంలో బయటకు వచ్చేసేయి అది నీకు ఇప్పుడు కనబడింది అన్నాడు ఇక్కడ అలాగే ముందు మంత్రం క్లెన్స్ చేస్తుందండి తర్వాత ఏదో ఒక అనుభూతినిస్తుంది సాక్షాత్కారంగా ఇంకా చాలా పడుతుంది కానీ ఒక నెల రోజుల్లో సంవత్సరం మాలలు తిప్పేసి నాకు సాక్షాత్కారం లేదు నేను ఢామ్మను లేవట్లేదు నాలో కొండల్ని సర్వమని పైకి వెళ్ళట్లేదు కానీ ఈ మంత్రం తప్పు గురువు తప్పు అనకూడదు మంత్రం సాత్విక మంత్రంలో ఏం చేస్తాయి అంటే ముందు క్లెన్స్ చేయడం మొదలెడతాయి ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ ఇవాటి జన్మది కాదు అనేక జన్మల నుంచి గూడు కొట్టుకుపోయిన వాటి ముందు క్లెన్స్ చేయాలండి ఇవన్నీ శుద్ధి అయితే గానీ చిత్తశుద్ధి అనే మాట లేదు చిత్తశుద్ధి అంటే నా మనసు ప్యూర్ అండి అని చెప్పుకుంటే చాలేదు అనేక జన్మల కర్మవాసనలు పట్టిన చిత్తంలో ఆ కర్మవాసనల మాలిన్యం పోవడం చిత్తశుద్ధి చిత్తశుద్ధి అనే పదం చాలా గట్టి పదం అండి ఇక్కడ ఆ చిత్తం శుద్ధమైందో లేదో మనకు తెలియదు ఎందుకంటే ఒంటికి స్నానం చేయగలగానే లోపల మనకు తెలియదు ఇక్కడ చిత్తశుద్ధి ఇంకెక్కడ తెలుస్తుంది ఇక్కడ చిత్తశుద్ధి అయినది చిత్తశుద్ధి అయ్యాక తెలుస్తుంది అయ్యిందో లేదు ముందుగా తెలియదు ఇక్కడ అలాంటి చిత్తశుద్ధి కలిగించడం కోసమే భగవద్ ఆరాధనలు జపాలు తపాలు సత్ప్రవర్తనలు ఇవన్నీ చెయ్యగా ముందు చిత్తశుద్ధి వస్తుంది సాక్షాత్కారం కాదు చూడు ఎంత ప్రాసెస్ ఉందో అందుకే ఇంత ప్రాసెస్ ఉంది కనుక చేయడం మానేసేనండి అన్నాడు ఒక ఆయన మహానుభావుడు కష్టపడాలి ఊరకనే ఏది దొరకదు కష్టపడితే కానీ గొప్ప ఫలితం రాదు ఇంత విశేషములు ఉన్నాయండి అందుకు ఒక గొప్ప మహావిజ్ఞానాన్ని తిరస్కరించడం చాలా సులభం అర్థం చేసుకోవడం మహా కష్టం తెలుసుకోండి చాలా వాటిని నాన్ సెన్స్ నాన్ సెన్స్ తీసి సరే వీళ్ళు స్టడీ చేసి తీసేయలేదు అహంకారం చేత అజ్ఞానం చేత తీసిపారేస్తున్నారు నీకు నిజంగా సైంటిఫిక్ యాటిట్యూడ్ రీజనింగ్ తత్వం ఉంటే కూర్చో చెప్తా నిజంగా నీకు రీజనింగ్ ఉంటే ఇది దీని లక్షణం చేయి సాధన చేయి తెలుస్తుంది అంతేగాని తీసిపారేయడానికి అజ్ఞానం చాలు తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి వివేకం కావాలి ఎన్ని రహస్యాలు చూడండి లేకపోతే అక్షహృదయ విద్య లోపల ప్రవేశించగానే కలిపురుషుడు రక్తం కక్కుకుంటూ బయటకు వచ్చాడు అంటే అంతకు ముందు బాధిస్తున్న వాడికి తోడయింది ఆ మంత్ర విద్య లోపలికి వెళ్ళింది అందుకని వెంటనే నేను కూడా నెంబర్లు చెప్పడం మొదలుపెట్టి అది కాదు సిద్ధి అది వెళ్ళి అంత పవిత్రతనిచ్చింది చూడండి ఈ సద్భావం గురువు పట్ల మంత్రం పట్ల ఉంటే అది వెంటనే ప్రభావం చూపిస్తుంది ఇక్కడ మంత్రాలు మంత్రాలంటే అక్షరాలు ఆటలు కాదు అక్కడ మంత్రం ప్రధానమైంది గురువు అన్నాళ్ళు జపించిన మంత్రాన్ని ఇస్తున్నాడు అంటే తను ఉపాసించి తన ఎందు నిక్షిప్తం చేసుకున్న దివ్య చైతన్యాన్ని నీకు మంత్ర రూపంలో ప్రవేశింపజేస్తున్నాడు గనకనే మంత్రానికి గురువుకి దేవతకి అభేదమని చెప్పడానికి ఎన్ని విషయాలు ఉన్నాయండి